శ్రీ చాముండేశ్వరి ఆలయం మైసూరు కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నది ప్రవహించే ఈ మైసూరు చుట్టుపక్కల ప్రాంతం ఆలయాలు నిండిన అందమైన ప్రాంతం వైష్ణవ శైవ క్షేత్రాలతో పాటు అమ్మవారి ఆరాధన కూడా ప్రధానంగా ఉన్నటువంటి పలు శక్తి క్షేత్రాలను కలిగి ఉన్న రాష్ట్రం కర్ణాటక మైసూరు అన్న పేరు ఈ నగరానికి ఏర్పడడానికి అధిదేవత అయిన చాముండేశ్వరే కారణం అని చెప్తుంటారు రాజభవనాల నగరం అనే ఘనత వహించినటువంటి ఈ నగరాన్ని చూడడానికి ప్రతిరోజూ ఎన్నో దేశాల నుండి అసంఖ్యాకులైన పర్యాటకులు రావడం జరుగుతోంది మైసూరు మహానగరంలో అడుగుబెట్టే ప్రతి ఒక్కరూ చాముండేశ్వరి దేవి ఉన్న ఈ చాముండీ కొండవైపు తిరిగి ముందుగా చేతులు జోడించి నమస్కరించడం ఇక్కడి విశేషం మైసూరును చూడడానికి వచ్చే భక్తులు లేదా పర్యాటకులు ఇలా ఎవరైనా సరే మొదట దేవుని దర్శనం చేసుకున్న తర్వాతే మిగిలిన పర్యాటక ప్రాంతాలను చూడడానికి వెళ్లడం జరుగుతుంది మైసూరు మహానగరంలో ఏ ప్రాంతంలో నిలబడి చూసినా మొదట మనకంట్లో పడేది ఈ చాముండీ కొండే ఈనాడు మైసూరు అని పిలవబడే ఈ నగరం పూర్వకాలములో మహిషాసూరు మహిషామండలి అనే పేర్లతో గెలువబడిందట దీనికి మహిషాసురుడు అనే రాక్షసుని కారణంగా ఆ పేర్లు వచ్చాయని చెప్తారు మైసూరు నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చాముండిగిరి ఇక్కడే మైసూరు నగరాన్ని రక్షించే దేవతగా మైసూరును పరిపాలించిన మహారాజుల కొల దైవంగా చాముండేశ్వరీదేవి కొలువు తీరి ఉంది చాముండి కొండపైన నిర్మించబడింది చాముండేశ్వరి అమ్మవారి ఈ ఆలయం అందుచేతనే ఈ ఆలయానికి వెళ్లడానికి సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వమే కొండపైకి ఉన్న దారిని బాగుచేసి వెయ్యి మెట్లను నిర్మించడం జరిగింది ఈ మెట్ల మార్గంలో ప్రయాణం చేసి ఆనాటి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజించడం జరిగింది మైసూరు మహారాజులు ఈ ఆలయానికి తరచూ వస్తూ ఉండేవారట అలా వచ్చే మహారాజులు ఉండడం కోసం కొండపైకి వెళ్లే మార్గమధ్యంలో ఒక భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది ఈ చాముండిగిరి మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తుగలిగిన కొండ ఇప్పుడు కొండపైన ఉన్న ఆలయం వరకు వెళ్లడానికి రెండు వరసల మార్గాన్ని నిర్మించడం జరిగింది అందువల్ల కొండపైన ఉన్న ఆలయ ప్రాంతం వరకు తమ వాహనాలలోనే భక్తులు వెళ్లడానికి ఇప్పుడు వీలు కలిగింది ఆ కారణంగా ఇక్కడ భక్తుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం విశాలమైన ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త దూరంలో మరొక దారి కనిపిస్తోంది ఆ దారిలో ముందుకు వెళ్తే అందమైన నంది ఆలయం మనకు దర్శనమిస్తోంది నల్ల రాతితో చెక్కబడిన అందమైన వారి నంది విగ్రహం నూనె పోసి అభిషేక జలాలతో తీర్థమాడిస్తున్నా ఇప్పటికీ ఈ నంది నల్లగానే మెరుస్తూ ఉండడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నందికి సంబంధించిన ఒక విశేషం ఈ నంది విగ్రహం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉందట ఇదే విషయాన్ని వారు చెప్తుంటారు పదహారు అడుగుల ఎత్తుగలిగిన ఈ గంభీరమైన నందిని పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మైసూరు మహారాజు కొట్ట ఉడయార్ ప్రతిష్ఠ చేయించారట స్కాంద పురాణం మొదలైన పురాణాలలో అపూర్వమైనటువంటి ఈ క్షేత్రం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తోంది ఈ ప్రాంతంలో చుట్టూ ఎనిమిది కొండలున్నాయి ప్రకృతి ఈ ప్రాంతానికి ప్రసాదించిన అతి పెద్ద వరం ఇది ఈ అందమైనటువంటి గిరిశ్రేణులలో పశ్చిమ భాగంలో మనకు కనిపిస్తోంది చాముండిగిరి ఈ చాముండీ కొండ పైభాగానికి మనం చేరుకోగానే మొదటిగా మనందరి కంటపడేది మహిషాసురని ఈ విగ్రహమే అది కూడా బ్రహ్మాండమైన ఆకారంతో ఎడమ చేతితో భయంకరమైన సర్పంతో కుడి చేతితో అతిపెద్దదైన కత్తిని పట్టుకుని ఆగ్రహావేశాలు పొగ్గి పొరులుతున్న నేత్రాలతో కోర పళ్ళు ఇరువైపులా బయటికి కనిపిస్తూ తానొక అపరిమిత శివభక్తుని అనే విషయాన్ని చాటుతున్నట్లుగా నుదుట వీభూదిరేఖలు ధరించి భయంకరమైన తన రాక్షస రూపంతో నిలిచి ఉన్నాడు మహిషాసురుడు అతని యొక్క భారీ ఆకారమే పలు వరాలను పొందిన ఆ అసురుడు అమ్మవారితో ఎంత భయంకరంగా యుద్ధం చేసి ఉంటాడు అనే ఊహను మన మనసులో ఏర్పడేలా చేస్తోంది దేవి ఆలయానికి వెళ్లిన వారిలో ప్రతి ఒక్కరూ మహిషాసురుని ఈ భారీ విగ్రహం ముందు నిలుచుని ఫోటోలు తీసుకోకుండా తిరిగిరారు అతడు కోరి పొందినటువంటి వరం అలాంటిది అతడు రాక్షసుడే అయినప్పటికీ అమ్మవారిని ఎదిరించి పోరాడి ఓడిపోయి ఆ తర్వాత అమ్మవారి పాదాల చెంతనే పడి ఉండే మహద్భాగ్యాన్ని కోరి పొందినవాడు అతడు ఎంతగా దేవతలకు సకల మానవాళికి పలు దుర్మార్గాలను కావించినప్పటికీ అమ్మవారి చేతులలో అసూలు బాసి ఆర్తితో ప్రార్థించి వేడుకున్న కారణంగా ఆ అసురుడిని క్షమించి తన సన్నిధిలో స్థానాన్ని ప్రసాదించింది అమ్మవారు అందుచేత ఏమాత్రం భయమనేది లేకుండా ఇక్కడ అతడని కూడా అమ్మవారి భక్తుడిగా భావించి సమీపించగలుగుతున్నారు భక్తులు మైసూరు అంటేనే దసరా ఈ పది రోజుల ఉత్సవంలో మైసూరు రాజభవనంతో సహా నగరంలోని ప్రతి చోటా అలంకార దీపాలతో వెలిగిపోతోంది మైసూరు మహానగరం యొక్క అందాన్ని ఈ కొండపై నుండి ఆస్వాదించాలనే అభిలాషతోనే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మైసూరు నగరం అంతా విద్యుత్ దీపాల కాంతితో ప్రకాశించడాన్ని కొండపై నుండి చూసి ఆనందిస్తున్నారు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పలు పురాతనమైన ఆలయాలలో శక్తి పీఠాలలో ఒకటైన చాముండేశ్వరి ఆలయంతో పాటు క్షేత్రపాలకుడైన ఈశ్వరుడు మహాబలేశ్వరునిగా కొలువున్న ఆలయాన్నే ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం ఈ ప్రాంతానికి చెందిన చరిత్రను మనకు తెలిపే విధంగా ఇక్కడ నిలిచి ఉన్నది అత్యంత పురాతనమైన శ్రీ మహాబలేశ్వర శివాలయం అందుచేత ఈ కొండను మహాబలాద్రి అని కూడా పిలుస్తుంటారు అయినప్పటికీ చాముండేశ్వరి అనే పేరు మీదనే చాముండీ కొండ అని భక్తులు ఎక్కువగా పిలవడం ఇక్కడ మనకు జరుగుతోంది చాముండీ కొండ అనేది ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ ఆలయాన్ని రాజులు కట్టించారని చెప్తారు దీని గురించి స్కాంద పురాణంలో కూడా ఉంది దుర్మార్గుడైన మహిషుణ్ణి చాముండీదేవి వధించింది ఏంటంటే ఇక్కడ యుద్ధం అమ్మవారికి మహిషాసురుడికి జరిగింది ఆ యుద్ధంలో అమ్మవారు జయించింది అప్పుడు మునీశ్వరులందరూ చాముండేశ్వరిని ఎంతో కీర్తించారు అందుకే దీన్ని చాముండీ కొండ అంటున్నారు అంతకు ముందు ఈ కొండకు మహాబలగిరి అనే పేరు కూడా ఉండేది ఆ పేరుకు బదులు చాముండీ కొండ అని ఇప్పుడు పిలుస్తున్నారు కోటగుమ్మంలా కనిపిస్తున్న ఆలయ ముఖద్వారం మండపం పైభాగంలో నంది విగ్రహాలు ఇక్కడ రెండున్నాయి రెండు విగ్రహాలు ఇరువైపులా చూస్తున్నట్లుగా కూర్చొని ఉండగా ఎత్తైన ప్రదేశంలో సన్నిధి నిర్మించబడి ఉంది ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్లి పరమేశ్వరుని దర్శించుకోవాలి లోపల రాతితో కట్టబడి ప్రాచీనత్వాన్ని చాటిచెప్తున్నట్లుగా ఉంది అక్కడి నిర్మాణం అందమైన ధ్వజస్తంభం కవచంతో కప్పబడి కళకళలాడుతూ కనిపిస్తోంది ఎదురుగా వృషభ వాహనంపైన అంబికా సమేతుడై అసీనుడై ఉన్న ఈశ్వరుడు మిగిలిన మూడువైపులా వాహనంపైన కూర్చుని ఉన్న వినాయకుడు మయూరం తన పొడవాటి మెడను అందంగా ముందుకు చాచి ఉండగా తన ఇరువైపులా దేవేరులైన వల్లి దేవసేనలతో ఆసీనుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు మరొక వైపు శక్తి సోలము దర్శనము ఇస్తుండగా చిన్న బలిపీఠం ఎదురుగా ఉంది గంభీరమైన అందమైన ఈ ధ్వజస్తంభం దాని ముందు చక్కని నంది విగ్రహం ప్రతిష్ఠించబడి ఉండడం ఆలయం యొక్క ప్రాచీనత్వానికి చిహ్నంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది బలమైన రాళ్లతో నిర్మించబడిన సన్నిధానపు గోడలు నల్ల రాళ్లతో మిలమిలలాడుతున్న భాగం ఎత్తైన బలమైనవిగా కనిపిస్తున్న ప్రహరీ గోడలతో ఆలయం యొక్క అందం మనల్ని ఆకట్టుకుంటోంది చుట్టూ ప్రాకారంలో ఉన్న చిన్న సన్నిధుడు కొంత ప్రత్యేకంగా కనిపిస్తున్న గర్భాలయ విమానం పరమేశ్వరుని ఆలయం యొక్క అందాన్ని ద్విగిణీకృతం చేస్తున్నాయనే చెప్పాలి ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరస్వామిగా కొలువై ఉన్నాడు సాధారణంగా ఎక్కడెక్కడ శక్తి పీఠాలు ఉన్నాయో అక్కడ క్షేత్రపాలుగునిగా పరమశివుడు కూడా కొలువై ఉంటాడు ఇక్కడ కూడా అదే విధంగా శక్తి పీఠనాయికిగా చాముండేశ్వరీదేవి ఉండగా మహాబలేశ్వరుడు క్షేత్రపాలకునిగా ఉన్నాడు శ్రీ లక్ష్మీ వారి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం కొండపై నిర్మించబడినటువంటి ఆలయాలలో ఒకటైనప్పటికీ నారాయణుడి ఆలయం కూడా పెద్దదిగానే విశాలంగా నిర్మించబడింది ఐదు కలశాలు కలిగి మూడు అంతస్తులతో నిర్మించబడిన రాజగోపురం ప్రకాశవంతంగా కనిపిస్తోంది లేత చందనపు వర్ణంలో ఉన్న గోపురము సన్నిధి గర్భాలయ విమానము మనల్ని ఆకర్షిస్తున్నాయి శక్తి క్షేత్రంతో కూడిన పరంధాముని ఆలయం అనే విషయాన్ని ప్రకటిస్తున్న విధంగా గర్భాలయ విమానం పైన చేతులు జోడించి కూర్చున్న గరుడాళ్వారు శిరారూపాలు సమీపంలో కూర్చున్న సింహాలు మనకిక్కడ కనిపిస్తున్నాయి ఈ ఏక కలశం శిఖరంపైన మెరుస్తుండగా గర్భాలయ విమానం మన దృష్టిని ఆకట్టుకుంటోంది తామర పువ్వు పీఠంపై నారాయణుడు ఆసీనుడై ఉన్న రూపం కొంచెం పైభాగంలో నిలిచియున్న రూపం ఇలా పరంధాముడి రూపాలు పలు విధాలుగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి ప్రదక్షిణ సమయంలో ఆంజనేయుడి సన్నిధిని దర్శిస్తున్నాం ఇప్పుడు శ్రీ లక్ష్మీనారాయణుడి గర్భాలయంలో స్వామివారు తమ అంకంపైన దేవేరి కూర్చుని ఉండగా లక్ష్మీ కటాక్షంతో తన దర్శనం కోసం వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు అమ్మవారి ఆలయంలో సమీపములో ఉన్నటువంటి ప్రత్యేక ఆలయం ప్రహరీ గోడతో ఆలయ అందాన్ని ద్విగీకృతం చేస్తున్న రంగులతో ప్రశాంతతకు నిలయంగా ఉంది ఈ పరంధాముని ఆలయం ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం మైసూరు చాముండేశ్వరి ఆలయం మైసూరు అని ఇప్పుడు పిలవబడుతున్న ఈ నగరం ఒకప్పుడు మహిషాసు మహిషామండలి అని పిలవబడేదట ఆనాడు మహిషాసురుడు అనే ఒక అసురుని కారణంగా ఆ పేర్లు వచ్చాయని చెప్తున్నారు అందమైన రూపంతో అమ్మవారు కొలువై ఉండడం నిజంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనసులో భారాన్ని జీవితంలో బాధలను నింపుకొని వచ్చిన భక్తులు అమ్మవారిని మనసారా వేడుకుంటే వారి కోరికలను నెరవేర్చే మా తృమూర్తిగా ఇక్కడ చాముండేశ్వరీదేవి కొలువై ఉంది చక్రవర్తుల పాలన నాటి నుండి నేటి ప్రజాపాలన వరకు కర్ణాటకను పాలించే వారెవరైనా సరే చాముండేశ్వరీదేవి యొక్క ఆశీస్సులను పొందకుండా ఆ పదవిలో ఆసీనులు కావడం అన్నది జరగదు దేవుని తమ కుల దైవంగా కీర్తించి పూజించిన ఉడయార్ మహారాజులు పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరం ద్రవిడ నిర్మాణ కళా విధానంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట కొండపైన ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కొండకు నాలుగు వైపుల నుండి మార్గాలను ఏర్పరిచారు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కృష్ణరాజ ఉడయార్ ఆలయం గోపురంపైన ఏడు స్వర్ణ కలిశాలను స్థాపించి కుంభాభిషేకాన్ని కూడా జరిపించారు సింహం మొదలైన వాహనాలను అమూల్యమైన ఆభరణలను ఆయన సమర్పించారట త్రిమూర్తులు సైతం వధించలేనటువంటి మహిషాసురుడిని సంహరించిన చాముండేశ్వరీదేవి అమ్మవారిని స్థుతించే విధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా దర్పించబడతాయి చాముండేశ్వరుని దర్శించుకుంటే సాధించలేనివి కూడా సాధించేలా అనుగ్రహిస్తోంది చాముండి కొండపైన చాముండేశ్వరీదేవి ఆలయం మహాఫలాత్రి నారాయణస్వామివారి ఆలయం మహిషాసురుని విగ్రహం మొదలైన వాటిని దర్శించి కొండపై ఉన్న ఈ నంది విగ్రహం కృష్ణరాజసాగర్ జలాశయం మొదలైన ఎన్నో విశేషాలను చూసి ఆనందిస్తూ ఉంటారు భక్తులు సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఇలా ఏడు అంకె యొక్క ప్రాధాన్యతను తెలిపే విధంగా ఏడు కలశాలతో కూడిన అందమైన రాజగోపురాన్ని ఇప్పుడు మనం దర్శిస్తున్నా గోపురం పైన ఉన్నటువంటి అద్భుతమైన ప్రతిమలు మన దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అంబిక మహిషాసురునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసిందట అప్పుడు ఆ అసురుడు వేరువేరు రూపాలతో యుద్ధం చేశాడు అతడిని అమ్మవారు మహాకాళి రూపంలో మట్టి కరిపించింది ఈ పౌరాణిక రూపాలను మనం గోపురంపైన ఇప్పుడు మనం చూస్తున్నాం గోపురం యొక్క ప్రతి అంతస్తులోనూ అమ్మవారు ఆసీనురాలై ఉన్న రూపం శిలారూపంలో మనకు కనిపిస్తోంది గోపుర శిఖరం అందమైన పనితనంతో అలరారుతూ ఉండగా మూడు శక్తుల సంపూర్ణ రూపంగా మూడు ముఖాలతో ఆసీనురాలై ఉన్న శిల్పం అత్యంత అద్భుతం ఆషాఢమాసంలోని శుక్రవారాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరిపించబడతాయి ఆషాఢమాసం మూడవ శుక్రవారం నాడు అమ్మవారు అవతరించింది కనుక మైసూరు జిల్లా నిర్వాహకుల తరపున ప్రత్యేక అభిషేకంతో పాటు పలు విశేష కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి చాముండేశ్వరి ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనది మొదట చిన్న ఆలయంగా ఉండి పదమూడు వందల తొంభై తొమ్మిదిలో మైసూరు ఉడయార్ పాలనలో పెద్దదిగా చేయబడిన ఆలయం ఇది మైసూరు మహారాజుల కులదైవం చాముండేశ్వరి అమ్మవారు వయసాల విజయనగర మైసూరు మహారాజులు ఈ ఆలయానికి ఎన్నో విధాలుగా సేవలందించారు క్రీస్తు శకం పదమూడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుండి యజరాజు వంశీయులు విజయనగర సామ్రాజ్య ప్రతినిధులుగా మైసూరును పరిపాలించడం ప్రారంభించారు వెంకట సామ్రాజ్య ఉడయార్ మైసూరు కోటను పునరుద్ధరించి దానిని తన ప్రధాన ఆస్థానంగా చేసుకున్నారు ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు నాలుగవ కృష్ణ ఉడయార్ కాలం వరకు మైసూరు నగరం గొప్ప సుందర నగరంగా మార్పు చెందింది రాజమందిరాల నగరం అని పిలుచుకుంటారు ఇక్కడి ప్రజలు మైసూరును మైసూరుకు పేరు తెచ్చిపెట్టేది ఈ దసరా ఉత్సవాలే పది రోజులపాటు వరుసగా జరిపించబడే ఈ ఉత్సవాలే మైసూరు విశిష్టతను ప్రపంచానికి చాడుతాయని చెప్పవచ్చు చాముండేశ్వరి ఆలయం అయినప్పటికీ గోపుర ద్వారం బైన కొలువై ఉండి భక్తులందరూ అనుగ్రహిస్తున్నది శ్రీ వినాయకమూర్తే ఓంకార పైన అందమైన మకరతోరణంతో శ్రీ విఘ్నేశ్వరుడు ఆశీనుడై ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తున్నాడు ఓటద్వారం రీతిలో గోపురద్వారాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రాచీనమైన ఈ ఆలయం నవరంగ మండపం అంతరాలయం ప్రాకారం గర్భాలయం ఇలా నాలుగు భాగాల విధానంలో నిర్మించబడింది ఏడు అంతస్తులు కలిగిన రాజగోపురం పైభాగంలో ఏడు కలశాలు మెరుస్తున్నాయి అమ్మవారి సన్నిధికి ఎదురుగా అమ్మవారిని చూస్తున్న దిశలో ఉన్న గజముఖనాదుని సన్నిధిరిప్పుడు మనం దర్శిస్తున్నా వెండి కవచంతో అలంకరించబడి పూలమాలలను ధరించి అందమైన సన్నిధిలో తీరి అనుగ్రహిస్తున్నాడు స్వామి గణపతికి మనసారా నమస్కరించి ఆలయ ద్వారంలోంచి ప్రవేశించగానే ఎత్తుగా కనిపిస్తున్న ధ్వజస్తంభం మనకిక్కడ దర్శనమిస్తోంది ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు కనిపిస్తున్నారు గర్భాలయం ముందు ధ్వజస్తంభం అమ్మవారి దివ్య పాతాలు నందీ మొదలైన వాటిని మనం దర్శిస్తున్నా గర్భగృహం వాగిట నందిని కమిలినీ అనబడే ద్వారపాలకురాళ్ళు ఇరువురూ మనకు దర్శనమిస్తున్నారు సన్నిధికి కుడివైపున భైరవుడు కొలువై ఉన్నాడు గర్భగృహంలో ఎనిమిది చేతులతో చాముండేశ్వరి ఆసీనురాలై ఉన్న దివ్యరూపంతో మనకు దర్శనమిస్తోంది పురాతనమైన ఈ విగ్రహం మార్కండేయ మహర్షి చేత స్థాపించబడినదట గర్భాలయ ద్వారం పైన అమ్మవారి వెండి కవచం ధరించిన శిల్పాలు ఉన్నాయి చాముండి ఇక్కడ ఆదిశక్తిగా ఆరాధించబడుతోంది ఆమె బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు అనబడే త్రిమూర్తులు ముగ్గురూ కలిసిన మహాబ్రహ్మం అని మహాశక్తి అని భక్తుల చేత పూజించబడుతోంది గర్భాలయంలో ఎనిమిది చేతులతో చాముండేశ్వరీదేవి పూజించబడుతోంది ఆది మంగళ శుక్రవారాలలో ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందంటున్నారు చాముండి అమ్మవారు సౌందర్య రాశిగా అలరారుతోంది అందమైన పూలమాలలతో అలంకరించబడి ఉంది ఎనిమిది చేత్తులు కలిగినటువంటి రూపంతో ఖడ్గం బాకు త్రిశూలం సర్పం పాశం ఢమురుకం మొదలైన అసురుణ్ణి సంహరించి భక్తులను రక్షించిన ఆయుధాలను ధరించి అత్యంత రుద్రరూపిడిగా దర్శనమిస్తోంది అమ్మవారు భక్తులు తనను పూజించేందుకు వీలుగా చిన్న ఆకారంలో తనను వెల్లడి చేసుకున్నది చాముండేశ్వరి అమ్మవారు ఆభరణాలు పుష్పమాలికలు మెరిసిపోతున్న పట్టు వస్త్రాలతో అలంకరించబడి కొలువయిన్న అమ్మవారి అందమైన రూపాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం మైసూరు ప్రాంతాన్ని పాలించిన మహారాజులు విజయనగర చక్రవర్తులు అమ్మవారికి ఆభరణాలను సమర్పించి ఆనందపరవశులయ్యారు ఈనాడు మనం నవరాత్రుల విశేషంగా దసరా సమయంలో తల్లి చాముండేశ్వరిని సర్వాలంకభూషితంగా దర్శించుకుంటున్నాం చాముండేశ్వరీదేవిని సింహాసనం పైన ఆసీనురాల్ని చేసి ఆద్యం పాద్యం అంటూ తీర్థాన్ని సమర్పించి కుంభదీపం మహాదీపం ఛత్రం చామరం మొదలైన షోడసోపచారాలను జరిపించి అమ్మవారిని పూజిస్తున్నారు సహజంగానే ప్రతిరోజూ ఇక్కడ భక్తుల రాక చాలా ఎక్కువగానే ఉంటుంది వరసలో వేచి ఉండి కొద్ది క్షణాలు మాత్రమే చాముండేశ్వరి దేవిని దర్శించుకోగలుగుతాం ఆ కొరతను తీర్చడానికి తన చెంతకు వచ్చే భక్తులపైన అపార అనుగ్రహాన్ని కురిపించేందుకు ఆ అంబిక ఆలయం చుట్టూ ప్రాకారంలో అమ్మవారు ఊరేకుతూ వస్తోంది వెండి మండపంలో వెండి కొండనాథుడైన కైలాసనాథుని నాయక చాముండేశ్వరిదేవి ప్రకాశవంతంగా దర్శనమిస్తోంది ఇక్కడ అమ్మవారి సన్నిధికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరే సమయంలో ఉన్న రూపం విగ్రహ రూపంలో మనకిక్కడ కనిపిస్తోంది సమీపంలో ఉత్సవ విగ్రహం ఎంతో అందంగా కనిపిస్తోంది సింహవాహిని అయి అమ్మవారు సకల ఆయుధాలతో యుద్ధం వీర రూపాన్ని ప్రతిఫలించే అందమైన చిత్రం మనల్ని అమితంగా ఆకట్టుకుంటోంది ఇక తరువాత ఆంజనేయుని సన్నిధి వెండి కవిచంతో అలంకరించబడిన స్థితిలో హనుమాన్ ఒక పక్కకు తిరిగి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తున్నాడు అనుదినం అనుక్షణం శ్రీరామనామాన్ని జపంచేస్తూ శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని తన చెంతకు వచ్చే భక్తులకు కూడా అందేలా చేసే ఆంజనేయుని దర్శనం ఒక అద్భుతమైన వరప్రసాదం ఆ తరువాత అమ్మవారి సన్నిధి వెండిపీఠంపై ఆసీనురాలై ఉన్న అమ్మవారు ఊరేగుతున్న అందాన్ని దర్శిస్తున్న మయూర వాహనానికి పైభాగంలో అమ్మవారు అపురూపంగా ఊరేగుతున్న దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందిస్తున్నారు భక్తులు కోరుకునే కోర్కెలు ఎన్నో ఎన్నెన్నో ఎంతో నమ్మకంతో ఆలయానికి వచ్చి నిమ్మ పండులో దీపాలు వెలిగించి పండ్లను పువ్వులను సమర్పించి దేవిని సర్వస్య శరణాగతి కోరి సమర్పణ గావించి అనుగ్రహించమని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు భక్తులు బాధలతో వచ్చేవారి భక్తులను ఆదరించి అనునయించే మాతృమూర్తి ఆ బాధలను తొలగించే ఈ చాముండేశ్వరి ఓం అస్మాకం సహకుబానా క్షేమస్థైర్యధైర్య విజయావయ ఆయురారోగ్య మోక్ష ధర్మాధకామోక్షతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యద్దం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదనివరణార్థం చాముండీ స్తోత్రపఠనం కరిష్యే అంటూ దేవి స్థుతిస్తున్నారు ఈ నవరాత్రి శుభ సమయంలో ఆ తల్లి మనల్ని కూడా అనుగ్రహిస్తోంది